హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక హెల్దీ సలాడ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అవకాడో ష్రింప్ సలాడ్ చేసుకోబోతున్నాం. నేను ప్రాన్స్ అండ్ ష్రింప్ మిక్స్ చేసినవి తీసుకుంటున్నాను. శుభ్రంగా 2 times వాష్ చేసేసుకోండి. లైట్గా పసుపు వేసుకొని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని వాష్ చేసుకున్న ష్రింప్ అంటే రొయ్యలు కూడా దాంట్లో యాడ్ చేసేసి ఒక 3-4 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల తర్వాత ఇవి సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ష్రింప్ రొయ్యలు కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. రొయ్యలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సలాడ్లోకి. సో ఇది కొంచెం ఇలా రోస్ట్ అయిన తర్వాత మీరు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా అయితే మనకి ష్రింప్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో దానికి ఉప్పు అంతా కూడా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 ఆనియన్ తీసుకున్నాను, చాప్ చేయండి. అలాగే బెల్ పెప్పర్స్ కూడా ఒక 3-4 కలర్స్ వరకు ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపించిన విధంగా ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 చెర్రీ టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ టొమాటోస్ అయినా పర్లేదు, చెర్రీ టొమాటోస్ నేనైతే యాడ్ చేస్తున్నాను. గ్రీన్ క్యాబేజ్ లేదా పర్పుల్ క్యాబేజ్ రెండింటిలో ఏది అవైలబుల్గా ఉంటే మీ దగ్గర అది యాడ్ చేసుకోండి. దీని తర్వాత మనం ఇది కొద్దిగా సాల్ట్ అనేది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే నేను సాల్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాను ఎక్స్ట్రా యాడ్ చేయకుండా. ఇప్పుడు ఇదైతే మనకు రెడీ అయిపోయింది. ఇది సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోకి కుకుంబర్ పైన్ లేయర్ అంతా కూడా గ్రేట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసేసుకోండి. అలాగే లెట్యూస్ ఆకులు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, లెట్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవకాడో నేను ఇక్కడ 1/2 అవకాడో యాడ్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెప్పర్ అలాగే రోజ్మెరీ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ హెర్బ్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఆరిగానో కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా మనం చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు జాజికాయ పొడి, అలాగే అరచెక్క నిమ్మరసం 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా గార్లిక్ అలాగే కొరియాండర్ మిక్స్ చేసిన డ్రై పౌడర్ నేను యాడ్ చేసుకుంటున్నాను, అది కూడా కొద్దిగా. ఇదంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఫైనల్గా ఫ్రెంచ్ సలాడ్ డ్రెస్సింగ్ యూజ్ చేస్తున్నాను, ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. ఇలా సర్వ్ చేసుకుని తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక మంచి హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.